దేవుని గురించి చెప్పిన దేవుడే, దేవుని గురించి చెప్పిన దేవుడే, తన కొరకు ఆనాడు చెప్పాడు ఏసే గదా, తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే గదా, తన కొరకు నువ్వు చెబితే దైవానివే, తన గూర్చి నువ్వు చెబితే దైవానివే, నీ కొరకు చూశాడు ఆ దేవుని. ఈ రెండవ నెలకు సభకు ఇచ్చేసిన ప్రియులైన మీ అందరికీ క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. ప్రేమైన దేవుని పిల్లలారా, మనిషికి మరణం ముగింపు అన్న ఉద్దేశంతో ఈ భూమి మీదే పుట్టుక ప్రారంభం, ఈ భూమి మీదే ముగింపు అన్న ఉద్దేశంతో బ్రతుకుతున్న మానవాళికి కరువింపు కలిగించాలనే ఉద్దేశంతో ఈ మహాజ్ఞానపు సంగతులను ప్రపంచవ్యాప్తం చేయడానికి దేవుని కృపను బట్టి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా ఎందరో శ్రమిస్తున్నారు. ఆ శ్రమ ఫలితం అవగాహన లేని మరణం పైన ఒక అవగాహన నిన్నటి దినం మనకు కలిగింది. సమాప్తం ముగింపు అని మరణం గురించి అందరూ భావిస్తున్న ఈ దినాలలో మరణం అనేది మరో జీవితానికి ద్వారమే తప్ప ముగింపు కాదు అని నేర్చుకున్నాం. మరణం అనేది ఈ లోకం నుంచి మరో లోకానికి తీసుకుపోతుంది తప్ప ముగింపు కాదు అని నిన్నటి దినాన మనం అర్థం చేసుకున్నాం. అలాగే మనిషికి ఈరోజు అందరూ భావిస్తున్నట్టుగా కనిపించే ఆకారం కాదు అని, ఈ ఆకారం లోపల ఉండి కనిపించని శక్తిగా ఉండి జీవింపచేస్తున్న ఆత్మే మనిషి అని ప్రపంచానికి తెలియని విజ్ఞానపు సంగతి మనం నేర్చుకోగలిగాం. ప్రేమైన దేవుని పిల్లలారా, 60-70 ఏండ్లు ఈ భూమి మీద బ్రతకాలి అని దేవుడు మనిషికి బ్రతుకును రాస్తే అది ముగించి మరో లోకానికి వెళ్ళిపోవడం లేదా మరో దర్శనానికి వెళ్ళిపోవడమే మరణం తర్వాత ఉన్నది. ఏం జరుగుతుందో తెలియని మనిషి తనకు తెలియని దాని గురించి ఖచ్చితంగా తప్పి చెబుతాడు. పరీక్ష రాయడానికి వెళ్ళిన విద్యార్థి బాగా చదివి వెళ్ళాలి, ఏమీ తెలియకుండా వెళ్ళి ఏదో ఒకటి పెడదామని ఏనో బీనో సీనో లాటరీ వేసాడు అనుకోండి, ఖచ్చితంగా తప్పే పెడతాడు. ఏదో అనుకోకుండా 1-2 రైట్ అవ్వచ్చు, కానీ చదివి తెలిసి వ్రాసిన వాడు మాత్రం ఖచ్చితమైన సమాధానం ఇస్తాడు. మరణం తర్వాత జరిగే దాని గురించి మనుషులు ఊహించారే తప్ప ఆధారాలు రుజువులతో నిరూపించిన వాళ్ళు ఎవరూ లేరు. గనుక దేవుడు చెప్పింది ఎప్పుడైనా రైట్ అవుతుంది, ఫైనల్ అవుతుంది, యథార్థం అవుతుంది. మనిషి చెప్పింది ఈరోజు కాకపోయినా ఎప్పటికైనా తప్పుగా నిరూపించబడుతుంది. ఈ సమాజపు నమ్మకాలలో నుంచి పూర్తిగా తుడిచిపెట్టుకొని పోతుంది. ఈరోజు దయ్యాలు ఉన్నాయని మీరు నమ్ముతున్నారు, మనిషి దయ్యంగా మారుతాడని నమ్ముతున్నారు, కానీ ఖచ్చితంగా సమాజంతో ఏదో ఒకరోజు అది తప్పని ఒప్పుకునే పరిస్థితి వస్తుంది. మరణం తర్వాత మనిషి మరో జన్మలోనికి వెళ్ళిపోతాడని అనేకులు నమ్ముతున్నారు. అది తప్పని ఖచ్చితంగా లోకమంతా ఒప్పుకునే రోజు ఒక రోజు రావాలి. మరి ఏది నిజం? మానవ జీవితం తర్వాత, ఈ భూమి మీద జీవితం తర్వాత ఎలాంటి దర్శనానికి మనిషి వెళ్ళిపోతాడు? ఈ వివరాలతో లేఖనాలలోనికి మనం వెళ్ళి చూడగలిగితే హెబ్రీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు హెబ్రీ పట్టణానికి వ్రాసిన ఉత్తరంలో 11వ అధ్యాయం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము
పద్నాలుగు నుంచి చదువుదాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 13 నుంచి కూడా చూద్దాం. 13 నుంచి కూడా చూద్దాం. 13 నుంచి వీరందరూ, హెబ్రీ పత్రిక 11:13 నుంచి వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకున్నారు. ఎవరు? విశ్వాసం తండ్రి అయిన అబ్రహాము నుంచి ఆయన కుమారుడైన ఇస్సాకు, ఆ తదనంతరం వచ్చిన యాకోబు. విశ్వాసవీరులందరూ, విశ్వాసము కలిగిన భక్తులందరూ, దేవుని భక్తులందరూ తాము భూమి మీద పరదేశులము అని యాత్రికులము అని ఒప్పుకున్నారు. భూమి మీద ఉండగా పరదేశాన్ని ఎందుకు ఒప్పుకోవాలి? అబ్రహాము పరాయి దేశంలో లేడే, ఇస్సాకు పరాయి దేశంలో లేడే, యాకోబు పరాయి దేశంలో లేడు కదా. ఎందుకంటే దేవుడు అబ్రహాముకి ఒక దేశాన్ని స్వాస్థ్యంగా ఇచ్చేసాడు. ఒక దేశం చేసినప్పుడు ఆ దేశం అతనిది అయినప్పుడు నేను పరదేశిని చెప్పుకోవడం ఏమిటి? ఎలా పరదేశం అవుతాడు అనుకుంటున్నాం కదా. అలాగే మనం ఇక్కడ పుట్టాం, ఇక్కడే ఎదిగాం, ఇక్కడే నివసిస్తున్నాం, ఈ దేశం మనదని గర్వంగా చెప్పుకుంటాం, ఈ రాష్ట్రం మనదని చెప్పుకుంటాం, ఈ జిల్లా మనదని చెప్పుకుంటాం, మన క్యారఫ్ అడ్రస్ ఇది అని చెబుతాం, మనది అంటాం. మనం ఎక్కడ పుట్టామో, ఎక్కడ ఉంటున్నామో, ఎక్కడ నివసిస్తున్నామో అది మన స్వస్థలం అని చెప్పుకుంటున్నప్పుడు అదే స్వస్థలంలో, అదే సొంత దేశంలో, తనదైన దేశంలో ఉన్న వీళ్ళు మాత్రం మేము పరదేశులను ఒప్పుకున్నారు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మనం గ్రహించలేని ఒక జ్ఞానాన్ని, మహాజ్ఞానాన్ని వాళ్ళు గ్రహించారు. మనకు తెలియని మహాజ్ఞానం ఏదో మహానుభావులు అందుకోగలిగారు, అందిపుచ్చుకోగలిగారు. ఆ జ్ఞానం ఏంటో తెలుసా అండి? మనిషి యాత్రికుడు, మనిషి తన యాత్రలో ఇదిగో ఈ ప్రాంతానికి, ఈ లోకానికి చేరుకున్నాడు. యాత్ర అనగా ప్రయాణం. మనిషి అనగా ఒక ప్రయాణికుడు తన ప్రయాణంలో ఇదిగో ఈ లోకానికి చేరుకున్నాడు, ఈ భూమి మీద కొంతకాలం ఉన్నాడు. ప్రిల్లట ఖమ్మం పట్టణంలో బోనకల్ అనే ప్రాంతంలో ఒక సహోదరుడు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో విద్యను అభ్యసిస్తున్నాడు. అతడు మిలటరీలో జాబ్, అతనికి మిలటరీ. కొన్నిసార్లు జమ్మూ ప్రాంతంలో, కాశ్మీర్ ప్రాంతంలో, కొన్నిసార్లు పంజాబ్ బోర్డర్లో, కొన్నిసార్లు నేపాల్ బోర్డర్లో, కొన్నిసార్లు చైనా బోర్డర్లో ఉద్యోగం చేయాలి. అతను ఖమ్మం నుంచి జమ్మూకు వెళ్ళాలి అంటే మనమైతే వెంటనే ఫ్లైట్ ఎక్కేస్తాం, వెళ్ళిపోతాం. కానీ వాళ్ళు అన్ని సమయాలలోనూ ఫ్లైట్ ఎక్కడానికి కుదరదు. ట్రైన్ ప్రయాణం అతి దారుణమైన ప్రయాణం. ఖమ్మం నుంచి జమ్మూ చేరుకోవాలి అంటే ఒక్కొక్కసారి నెల రోజులు పైబడుతుందట. నెల రోజులు నేను ఆశ్చర్యపోయినండి చెప్పినప్పుడు. నెల రోజుల ఏమంటే, ఈరోజు ఆకాశయానం లేదంటే ఆకాశంలో విమానాలు ఎంత వేగంగా వెళ్ళిపోతున్నాయి, ఒక దేశం నుంచి మరో దేశానికి కొన్ని గంటల్లో వెళ్ళగలుగుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి జమ్మూ వెళ్ళడానికి నెల రోజులు ఎందుకని అడిగాను, ఆశ్చర్యపోయాను. మేము అందరిలా ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోవడానికి కుదరదన్నా, మాకు ట్రైన్ ప్రయాణం, ట్రైన్ టికెట్లు చెల్లిస్తారు, మాకు ట్రైన్ ప్రయాణం మాత్రమే నిర్ణయిస్తారు, ఇదిగో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ట్రైన్ ప్రయాణం చేయాలి, అక్కడ ఇన్ని గంటలు లేదా ఒక రోజు, ఒక 2 రోజులు మేము అక్కడ ఉండిపోవాలి. ఆ తర్వాత మా వెహికల్స్ వస్తాయి, ఆ వెహికల్స్లో మాత్రమే వెళ్ళాలి.
దశలు దశలుగా సాగుతుంది వాళ్ళ ప్రయాణం. ఏదో మనలాగా టికెట్ కొనుక్కొని ఫ్లైట్ ఎక్కేసి డైరెక్ట్గా కాశ్మీర్లో దిగడం కాదు. అలా చేయకూడదు వాళ్ళు. వాళ్ళకున్న రూల్ ప్రకారం ఇదిగో కొంత దూరం ట్రైన్లో ప్రయాణించాలి. ఆ తర్వాత వాళ్ళ వెహికల్స్ ఉంటాయి, మీకు తెలుసు మిలిటరీ వెహికల్స్ అప్పుడప్పుడు మీరు రోడ్డు పైన చూస్తూ ఉంటారు. ఆ వెహికల్స్ను ప్రయాణించాలి. ఆ ప్రయాణంలో వాళ్ళు కొన్ని రోజుల పాటు ఒక్కొక్క ప్రాంతంలో ఆగిపోవాలి. ఇలా ప్రయాణం సాగిస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి కాశ్మీర్కు వెళ్ళడానికి నెల రోజుల సమయం వాళ్ళకి. మధ్యలో ఆగేదాన్ని ఏమంటారు తెలుసా? మజిలీ అంటారు. ఈ ప్రయాణంలో మధ్యలో కొంత ఆగేదాన్ని ఏమంటారు తెలుసా? ఆగే స్థలాన్ని మజిలీ. అది ఒక రోజు కావచ్చు, రెండు రోజులు కావచ్చు, మూడు రోజులు కావచ్చు. ప్రిల్లరా, ఒక ప్రయాణికుడు తన ప్రయాణ విరామంలో ఆగి కొన్నాళ్ళు ఉండే ఆ ప్రాంతాన్ని మజిలీ అంటే, మనిషిగా మనం కూడా మన ప్రయాణంలో ఆగిన ఒక స్థలమే ఈ భూమి. పిల్లటరీలో ఉన్నవాడు ఒకరోజు రెండు రోజులు ఆగాలేమో, కానీ ఇక్కడ మనం ఆగవలసింది 60-70 ఏళ్ళు. ఇదొక మజిలి. ఈ మజిలి ముగియగానే తిరిగి మళ్ళీ ప్రయాణమే వెళ్ళిపోవాలి. మనిషి తన జీవితం ఒక ప్రయాణం అన్న జ్ఞానం లేక, తను ఎక్కడైతే ఆగాడో అది మజిలి అన్న సంగతి తెలియక, ఇదే లైఫ్ అనుకుంటున్నాడు, ఇదే లైఫ్ అనుకుంటున్నాడు. ఇది లైఫ్ కాదు, జీవితం కాదు, ఇది కేవలం ఇది ఒక మజిలి. ఇక్కడ ఆగావు నువ్వు అంతే, మార్గంలో వెళుతూ మధ్యలో ఆగావు అంతే. ఇది స్వస్థలం కాదు. మరి ఏది స్వస్థలం? ఎక్కడ నుంచి ప్రయాణం, ఎక్కడికి ప్రయాణం? ఎక్కడ నుంచి ప్రయాణం, ఎక్కడికి ప్రయాణం అని జాగ్రత్తగా మనసు పెట్టి ఆలోచిస్తే కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం మొదటి వచనం నుంచి, కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం మొదటి వచనం నుంచి దయచేసి చదవండి. ఎవరైనా ప్రభువా, మాకు నివాస స్థలము నీవే. నీవే భక్తుడైన మోషన్ అంటున్నాడు. భూమి మీద వారికంటూ ఒక దేశం ఉంది, అబ్రహాంకి ఇచ్చిన దేశం, కనాను దేశం, ఇస్రాయేలు దేవుడు వాగ్దానం చేసిన దేశం. కానీ మోషన్ ఎందుకో, ఇదిగో మాకు తరతరములకు మా తరాలన్నింటికి ఇదిగో ఇజ్రాయేల్ దేశమే నివాస స్థలం అనలేకపోయాడంటే అనలేదు. వారంతా ఇదిగో ఈ భూమి మీద మేము పరదేశం, ఈ దేశం మాది కాదనుకున్నాం. కానీ ఏ దేశం మా దేశం అంటున్నాడు, ఏది మా నివాస స్థలం అంటున్నాడు. ప్రభు ఆ తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. అంటే పరలోకమందున్న దేవుడు ఈ భూమి మీదకు రాక ముందు ప్రతి మనిషికి నివాస స్థలం. మనిషి ప్రారంభపు దేశం ఏదో తెలుసా? మనిషి ప్రారంభపు స్థలం ఏదో తెలుసా? అసలు మనిషి సొంత స్థలం ఏదో తెలుసా? పరలోకం అంటే పరలోకం. రాత్రి మీరు నేర్చుకున్నారు కదా, మీరు ఆత్మ, ఆత్మగా ఉన్న మనం ఇదిగో ఈ భూమి మీద తల్లి గర్భంలో ప్రవేశించి ఒక శరీరాన్ని ధరించుకున్నాం. మరి శరీరాన్ని ధరించుకోక మునుపు పరలోకంలో ఉన్నాం. ఆ పరలోకం ఎక్కడ ఉన్నాం? సాక్షాత్తు దేవుని గర్భం. దేవుని గర్భం అనగానే ఏదో మన గర్భంలో ఆలోచించకండి. ఆయన అనంతుడు, మనిషి ఊహకు అందనివాడు, అగోచరుడు. మనం ఊహించలేని ఆకారంలో ఉంటాడు, మనం ఊహించలేని స్థితిలో ఆయన ఉంటాడు. ఆత్మ పరమాత్మైన ఆయనలో ఎలాగో ఒదిగామో చెప్పలేం మనం, మన ఆలోచనకు అందదు అది. ఎలాగో ఒదిగిపోయామో ఆయనలో నుంచి విడుమడి ఇదిగో భూమిలోనికి ప్రవేశించాం. అంటే మన ప్రయాణంలో మనం ప్రారంభించిన తొలి స్థలం, మన నివాస స్థలం తండ్రి గర్భం అయితే, ఆ తండ్రి గర్భం నుంచి ప్రయాణంలో ఇదిగో ఈ భూమి మీదకి వచ్చాం. ఇక్కడ 60-70 ఏళ్ళు ఉన్నాం. ఆ తర్వాత మూడవ వచనంలో ఆయన ఏమన్నాడు చూడండి, మూడవ వచనంలో నీవు మనుషులను
శాశ్వతంగా వచ్చిన భూమిలో ఉండమనం లేదు, వచ్చిన భూలోకంలో ఉండిపోమని లేదు. ఆయన నీవు మనుషులను మంటికి మార్చుతున్నావు. నరులారా, నరులారా తిరిగి రండి అని సెలవు. తిరిగి రండి నరులారా, తిరిగి రండి నరులారా, తిరిగి రండి అంటే భూమి మీదకి వచ్చిన వాడు అక్కడ శాశ్వతంగా ఉండిపోవడానికి కాదు, తిరిగి మరలా దేవుని దగ్గరకు వెళ్ళాలి. తిరిగి రండి అంటే ఇక్కడ కొంతకాలం ఉండాలి, తిరిగి మరలా అక్కడికి చేరుకోవాలి, తిరిగి అక్కడికి చేరుకోవాలి. అంటే పరలోకం నుంచి ప్రారంభమైన ప్రయాణం భూమి వరకు సాగింది. ఈ భూమి మీద ప్రయాణం ముగిస్తే, ఈ మజిలీ కాలం ముగిస్తే మళ్ళీ ప్రయాణం కట్టవలసిందేనా? మళ్ళీ ప్రయాణం కట్టాలి, మళ్ళీ నువ్వు సాగిపోవాలి. ఎక్కడికి సాగాలి? మరణం పేరుతో ఇదిగో ఈ భూమి మీద ఈ మజిలీని ముగిస్తే మరణం అనే ద్వారం గుండా, మరణం అనే మార్గం గుండా ఎక్కడికి సాగిపోతున్నాం, ఏమైపోతున్నాం? తిరిగి మరలా భూమి మీదకు దయ్యంగా రావడానికి వీల్లేదు, తిరిగి మరలా దయ్యంగా రావడానికి వీల్లేదు. ఎవరంటే చెప్తారు, తరాలు గడుస్తున్న బైబిల్ జ్ఞానం చేతులు ఉన్న అనేకులు ఇప్పటికీ సిగ్గుమాలిన వారై బైబిల్ చేత పట్టుకున్న ఇదిగో దయ్యాలను వెళ్ళగొడుతున్నారని బోధకులే మాట్లాడుతున్నారే. ఒక మనిషి మరణించిన తర్వాత దయ్యం అవుతాడ? బైబిల్లో ఒక్క వచనం ఆధారం చూపించగలరా? ఎప్పటికీ అనేక మంది భయపడుతున్నారు, మా చర్చిలో మా అయ్యగారు వెళ్ళగొడుతున్నాడు, మేమేం చేయాలి? ఏం వెళ్ళగొడుతున్నాడు? ఏం వెళ్ళగొడుతున్నాడు? ఒక మనిషి దయ్యంగా మారతాడు, ఎక్కడుందో బైబిల్లో ఆధారం చూపించగలరా? మొదటి శతాబ్దంలో వచ్చిన దయ్యాలు మనిషి మరణించిన మనుషుల ఆత్మలు అనుకుంటున్నారా? మనిషి మరణించిన మనుషుల ఆత్మలు అవి? బొత్తిగా బైబిల్ జ్ఞానం తెలియని ప్రతివాడు బైబిల్ పట్టి అనేకులను భయభ్రాంతులు చేస్తున్నారండి, అనేకులను భయభ్రాంతులు. ఒక మనిషి మరణిస్తే ఆత్మ క్షణంలో వెళ్ళిపోవాలి తెలుసా? అసలు ఇక్కడ ఉండదు. మొదటి శతాబ్దంలో వచ్చిన దయ్యాలు అవి? యేసుక్రీస్తు మహానుభావుడని ఆయన క్రీస్తుని నిరూపించడానికి దేవుడు ఒక పథకం ప్రకారం అవి కూడా ఏంటో తెలుసా? పరలోకంలో ఒకనాడు దేవుని వలన తోసివేయబడిన దేవదూతల ఆత్మలు, దురాత్మలు అవి, మనుషులాత్మలు కావాలి. అవి ఒక ప్రణాళిక ప్రకారం మొదటి శతాబ్దంలో భూమి మీదకి వచ్చాయి, తిరిగి వెళ్ళిపోయాయి. అవి ఈ కాలంలో రావు, మనుషులను పట్టవు. ఇది కాదనే వాళ్ళు ఎవరున్నారండి? గట్టిగా మన ముందు నుంచి మాట్లాడరు, అమాయకులను మాత్రం మోసం చేస్తూ ఉంటారు. మీరెవరూ మోసపోకండి. ఎవరైనా దయ్యం పట్టినట్టుగా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు అని అంటే ఖచ్చితంగా అది మానసిక రోగం, అది మానసిక రోగం అండి, ఆ దయ్యం కాదు, మానసిక రోగం. దానికి సరైన మందు, సరైన వైద్యం ఒక మానసిక వైద్యుడు చేస్తాడు. మామూలు డాక్టర్ దగ్గర తీసుకెళ్తే అతనికి ఏం తెలియదు, అది మానసిక రోగం. మనిషి మరణించిన తర్వాత ఆత్మ మళ్ళీ దయ్యంగా రావడం ఏంటి, మరో జన్మలో రావడం ఏంటి? ఒక జన్మ దేవుడిస్తే ఏం మొరగబెట్టాం, ఏం వెలగబెట్టాం, ఏం చేశాం దేవుడికి, ఏంటి దేవుడికి ఒరిగింది, ఏంటి దేవుడికి లాభం చేకూరింది? మనకు బ్రతుకిచ్చినందుకు ఆయన జీవితాంతం కుమిలిపోవాలి కదా, మన బ్రతుకాంతం అయ్యేంతవరకు. ప్రతి క్షణం మనం చేస్తున్న పాపాలను చూసి ఆయన క్షణక్షణం బాధపడాలి కదా. 60-70 ఏళ్ళు ఒక్కసారి జీవితాన్ని ప్రసాదిస్తేనే ఆయన కడుపు మంట, ఆయన గుండెల్లో బాధ. అలాంటిది ఇలాంటి పాపపు జీవితం ముగించగా మరొక జీవితానికి ఎందుకు మనసు? రోజులు ఎక్కడుంది? దేవుడు ఇవ్వడు, దేవుడు ఇవ్వడండి. మరో జీవితం రాదు, మరో జన్మ రాదు, అవన్నీ కట్టు కదా. మరేమవుతుంది, ఏం జరుగుతుందో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక మరణం తర్వాత ఏం జరుగుతుందో చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుదాం. మరియు సహోదరులారా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుదాం. సహోదరులారా, సహోదరులారా ఆత్మ సంబంధమైన వరములను గురించి, క్షమించండి, 2వ కొరింథీ మొదటి గురించి చదువుతున్నారు మీరు. 2వ కొరింథీ 12వ అధ్యాయం 1వ వచనం, అతిశయపడుట నాకు తగదు గాని అతిశయపడవలసి వచ్చను. మహాజ్ఞాని అయిన పౌలు మాట్లాడుతున్నమాట.
ఎందుకంటే ప్రభు దర్శనమును గుర్చి ప్రత్యక్షతలను గుర్చి నేను చెప్పుచున్నాను. ఎలాంటి ప్రత్యక్షతలు ఎలాంటి దర్శనములు ఆయన కలిగాయంటే క్రీస్తునందు ఒక మనుషుని నేను ఎరుగుదును. నాకు మనిషి తెలుసు, క్రీస్తునందున్న ఒక మనుషుని నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరముల క్రిందట మూడవ ఆకాశమునకు కొనిపోబడిను అన్నాడు. చాలా మంది వాక్యం చదివారు కానీ చాలా మందికి అర్థం కలిగింది. ఒకడేమో ఎవరా మనిషి అని టాపిక్ మొదలు పెడతాడు. అతను ఎవరో చెప్పదలుచుకుంటే దేవుడే చెబుతాడు కదండి. ఒక మనుషుని నేను ఎరుగుదనని పౌలు ఎందుకంటాడు? మీరు ఆలోచించాలి. బైబిల్ ఎప్పుడు కూడా అంటే బైబిల్లో దేవుడు ఏమి రాయించాడో అది ఆలోచిస్తే చాలు. బైబిల్లో లేదు ఎప్పుడు ఆలోచించకండి. మనకు అవసరం లేదు కనుక దేవుడు రాయించాడు. ఒక మనుష్యుడు అన్నాడు. ఇప్పుడు ఆ మనిషి ఎవరు అని పరిశోధన ప్రారంభించి అవసరమా? ఓ ఉన్నది ఆలోచించాలి. ఉన్నది ఆ మనిషి ఎవరని కొందరేమో యోహాను అంటాడు. ఈ మధ్య కాలంలో ఒక ఆయన అంటున్నాడు యోహాను కాదు పౌలే అంటున్నాడు. పౌలు తన గురించి ఏం చెప్పుకుంటాడు? పౌలేట అసలు చెబుతున్నదే పౌలు. ఏమంటున్నాడు పౌలు? క్రీస్తునందున్న ఒక మనుషుని నేను ఎరుగుదును. అతను 14 సంవత్సరముల క్రిందట మూడవ ఆకాశమునకు కొనిపోబడి. జాగ్రత్తగా మీరు వినాలి. మూడవ ఆకాశానికి ఒక మనిషి వెళ్ళిపోవడం ఇతని కంటపడింది. దేవుడు ఇతనికి దర్శనం ద్వారా చూయించాడు, ఇతనికి ప్రత్యక్షత ఇచ్చాడు. ఒక మనిషి మూడవ ఆకాశానికి వెళ్ళిపోవడం చూశాడు. మూడవ ఆకాశం అన్నాడంటే ఇంకా ఏమున్నాయన్నమాట? మొదటి ఆకాశం ఉంది, రెండవ ఆకాశం ఉంది, అంతేనా? మూడవ భార్య అన్నాడంటే మహానుభావుడికి ఎంతమంది భార్యలు ఉన్నారండి? ఒకటే రెండు ఉన్నట్టే కదండి. మూడు ఉంది అంటే ఒకటి ఖచ్చితంగా ఉండాలి, రెండు ఖచ్చితంగా ఉండాలి, మూడవది. మూడవ ఆకాశం అన్నాడంటే మొదటి ఆకాశం ఉంది, రెండవ ఆకాశం ఉంది, మూడవ ఆకాశం. ఆకాశం అంటే ఏంటి ప్రిలారా? బైబిల్లో పరిభాషను జాగ్రత్తగా గమనించాలి. బైబిల్లో ఉపయోగించబడిన భాష అర్థం కాకపోయినా బైబిల్ అర్థం కాదండి. బైబిల్లో ఉపయోగించబడిన భాష ఆకాశము అంటే ఒక లోకమని ఖచ్చితంగా ఆలోచించాలి. ఎందుకంటే సృష్టిని చేసినప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే, సృష్టిని చేసినప్పుడు జలముల మధ్య ఒక విశాలం కలుగును గాక అన్నాడు. జలముల మధ్య ఏం కలుగును గాక అన్నాడు? ఒక విశాలం కలుగును గాక. జలముల మధ్య ఒక విశాలం, ఆ విశాలానికి దేవుడు పెట్టిన పేరే, ఆ విశాలానికి దేవుడు పెట్టిన పేరే ఆకాశం. అది కూడా కావాలా? రిఫరెన్స్ అది కూడా కావాలా? మొదటి పుస్తకమే కదండి, మొదటి అధ్యాయమే కదండి. మీకు తెలుసు అని తెలుసు అనుకొని చెప్పలేదు. అయినా చూడండి, ఆది కాండము మొదటి అధ్యాయము 6వ వచనం. మరియు దేవుడు, ఆది కాండము మొదటి అధ్యాయము 6వ వచనం. మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలం కలిగి దేవుడు ఆ విశాలమును చేసి విశాలమునకు ఆకాశమని పేరు పెట్టను. ఆకాశం అని పేరు పెట్టాడు ఆ విశాలానికి. ఇంతకీ ఆ విశాలం ఏంటో చెప్పగలరా? ఆ విశాలంలోనే సూర్య కుటుంబం ఉంది, ఆ విశాలంలోనే నక్షత్రాలు ఉన్నాయి, ఆ విశాలంలోనే భూమి ఉంది, ఆ విశాలంలోనే ఈ సర్వ జీవరాశులు ఉన్నాయి. ఏదా విశాలం? ఎందుకంటే ఈ విశ్వం, ఈ విశాలమే. ఈ విశాలానికి దేవుడు పెట్టిన పేరేంటి? ఆకాశం. ఇప్పుడు మనం ఈ విశాలాన్ని ఏమంటున్నాం? లోకం. అంటే లోకము అన్న ఆకాశం అన్న ఒకటేనా? లోకము అన్న ఆకాశం అన్న ఒకటేనా? ఇప్పుడు భూలోకం అనగానే భూమి ఒక్కటే చూపించకండి. అంతరిక్షంలో ఉన్న గ్రహాలు, గ్రహాల పైన ఉన్న నక్షత్రాలు, విశ్వపు అంచు వరకు ఉన్న ఈ మొత్తం గోళాన్ని ఏమంటారు తెలుసా? భూలోకం. దాన్నే దేవుడు ఆకాశం అన్నాడు. దీనిని బట్టి
ఆకాశము అన్న లోకము అన్న ఒక్కటే అని ఆలోచించాలి. ఇది బైబిల్లో వాడబడిన భాష. ఇప్పుడు పౌలు ఏ ఆకాశం గురించి మాట్లాడుతున్నాడు? మూడవ ఆకాశం అంటే మూడవ లోకం అనుకోవాలి. మూడవ లోకం అన్నాడంటే రెండు లోకాలు ఉన్నాయి. దేనిని బట్టి అండి? ఈ రెండు లోకాలు, మూడు లోకాలు, మొదటి లోకం దేనిని బట్టి మాట్లాడుతున్నాడు అంటే ప్రిలరా మనిషిని బట్టే. మనిషిని బట్టేనండి. మనిషి మొదట ఉన్న లోకం మనం ఏమనుకున్నాం కీర్తన 90లో? మొదటి లోకం ఏది? మనిషి ఉన్న లోకం పరలోకం. మనిషి ప్రారంభమైంది అక్కడ కనుక దాన్ని మొదటి లోకం అనాలి. ఇక మనిషి ప్రయాణంలో మనిషి చేరుకున్న రెండవ లోకం ఏది? భూలోకం. గనుక దీన్ని ఏమంటారో తెలుసా? భూలోకాన్ని రెండవ లోకం అనాలి, లేదా మధ్యలోకం అనాలి. దీన్ని ఏమనాలి? రెండవ లోకం లేదా మధ్యలోకం. దానికి నేను బైబిల్లో ఉన్న మరో పేరు పెడుతున్నాను. లోకానికి ఉన్న మరో పేరేంటి? ఏంటంటే ఆకాశం. ఆకాశం ఇప్పుడు దీన్ని మధ్యాకాశము అనొచ్చా? భూలోకాన్ని మధ్యాకాశం అనొచ్చా? అనాలి. పైనున్న ఆకాశము పరలోకమైతే, మొదటి ఆకాశం లేదా మొదటి లోకం పరలోకమైతే, మధ్యనున్న ఆకాశం లేదా రెండవ ఆకాశం భూలోకం. ఇక భూమికి క్రిందగా ఒక లోకం ఉంది. అది మూడవ లోకం లేదా మూడవ ఆకాశం. ఏంటి భూమి కింద ఉన్న లోకం? ఏంటి భూమి కింద ఉన్న ఆకాశం అని జాగ్రత్తగా పరిశీలిస్తే యెషయా గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనం చదవండి. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనం నీవు ప్రవేశించుండగానే నిన్ను ఎదుర్కొనుటకై క్రింది పాతాళం నీ విషయమై కలవరపడుచున్నది, అది నిన్ను చూచి ప్రేతలను రేపుచున్నది. క్రిందేమంటున్నాడు? క్రిందనున్న పాతాళం. క్రిందేమంటున్నాడు? క్రిందనున్న పాతాళం అంటే పైనున్నది మనిషి కంటే పైనున్నది, భూలోకాన్ని కంటే పైనున్నది పరలోకం అయితే, పరలోకం తర్వాత క్రమంలో ఉన్నది భూలోకం అయితే, ఈ భూలోకం క్రిందున్న లోకమే పాతాళ లోకం. దీన్ని పాతాళ లోకం అంటారు, మూడవ లోకం అంటారు, మూడవ ఆకాశం అంటారు. అలాగే యెహెజ్కేలు గ్రంథం 32వ అధ్యాయం 18వ వచనం చూడండి. యెహెజ్కేలు గ్రంథం 32వ అధ్యాయం 18వ వచనం. నరపుత్రుడా, అల్లరి చేయు ఐగుప్తీయుల సమూహమును గూర్చి అంగలార్చు. ప్రసిద్ధి నొందిన జనముల కుమార్తెలు భూమి క్రిందికి దిగిపోయినట్లు. భూమి క్రిందికి, భూమి క్రింది కంటే ఎక్కడో అనుకుంటారని భూమి క్రింది పాతాళం అంత చక్కగా చెప్పాడు. చూసారా? అంటే రెండవ ఆకాశమైన ఈ లోకం, భూలోకము క్రింద ఉన్న లోకం ఏంటి? పాతాళ లోకం. రైట్. ఇప్పుడు మరలా ఇది మూడవ ఆకాశం అంటే పాతాళ లోకం అని అర్థమైంది, మూడవ లోకం అంటే పాతాళ లోకం అని అర్థమైంది. ఇప్పుడు పౌలు మాట్లాడుతున్న మాటల దగ్గరికి వచ్చేద్దాం. 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం మళ్ళీ చూస్తున్నాం. క్రీస్తునందున్న ఒక మనుషుని నేను ఎరుగుతును, అతను 14 సంవత్సరముల క్రిందట మూడవ ఆకాశానికి కొనిపోబడ్డాడు. అక్కడ ఒక పౌలు గారికి ఒక క్లారిటీ లేదు, పౌలు గారికి అర్థం కాలేదు. అదేంటది, శరీరం ఉందో శరీరం లేదో చూసుకోలేదు. కానీ అతను ఉన్నవా, అతను ఎవరన్నమాట? లోకంలో ఉన్నవాడా, క్రీస్తులో ఉన్నవాడా? క్రీస్తులో ఉన్న ఒక మనిషి ఎక్కడికి వెళుతున్నాడు?
పాతాళ లోకానికి వెళుతున్నాడు. ఇది బైబిల్ అంటే. మనిషి ప్రయాణ విధానం చూసేసి మొదట పరలోకంలో ప్రారంభమయ్యాడు, పరలోకం నుంచి భూమి మీదకి వచ్చాడు. భూమి మీద దేవుని కోసం బ్రతికి క్రీస్తునందు ఉన్న ఒక వ్యక్తి తిరిగి మూడవ లోకానికి, మూడవ ఆకాశానికి వెళ్ళాడు. ఏదా మూడవ ఆకాశం అంటే పాతాళ లోకం. అంటే క్రీస్తునందు ఉన్న మనిషి పాతాళ లోకానికి వెళ్ళాలా? వెళ్ళాలి, వెళ్ళాలి. అదేమిటండి, క్రీస్తునందుండి మంచిగా భక్తిగా బ్రతికిన వ్యక్తి పాతాళానికి వెళుతున్నాడు ఏంటి, వెళ్ళాలంటున్నాడు ఏంటి, ఇలా రాయబడి ఉంది బైబిల్ అనుకుంటున్నారా? మనకి లోకాల గురించి సరిగా తెలియదంటే బైబిల్లో ఏముందో ఇప్పటికీ తెలియదు మనకి. కారణం భక్తి అంటే ఆదివారం వెళ్ళి ప్రార్థన చేసి చందా ఇచ్చి వచ్చేస్తేనే మహాభక్తిగా మనం ఫీల్ అవుతాం. బైబిల్లో ఏముందో నేర్చుకోం. ఏమంటే ఇన్ని సంవత్సరాల నుంచి పాఠాలు వింటున్నారు, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీకి వచ్చి ఎప్పుడైనా ఒక కోర్సు చేద్దామని ఆలోచన మీకు వచ్చిందా? జయశ్రీ పిడి సుందరరావు గారు మీ ప్రాంతానికి వచ్చారు, అనేక మంది బోధకులు మీ దగ్గరకు వచ్చారు, ఎన్నో నెలల పాటు నేను వస్తున్నాను. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీకి వచ్చి యూనివర్సిటీలో ఎందుకు మీరు పాఠాలు నేర్చుకోరు? ఎందుకు సెమినార్కి రాకూడదు? ఎందుకు మీరు బైబిల్పై ఒక కోర్సు చేయకూడదు? బైబిల్ కోర్సు చేయాలి, బైబిల్ నేర్చుకోవాలంటే పరలోకం వెళ్ళాలన్న ఆశ మనకుంటే ఖచ్చితంగా లేఖనాలు నేర్చుకోవాలి. అప్పుడే కదండి మనిషి ప్రయాణం ఏంటో తెలుస్తుంది, మనిషి మరణించిన తర్వాత ఏమైపోతాడో తెలుస్తుంది, ఎక్కడికి వెళుతున్నాడో తెలుస్తుంది. క్రీస్తునందు ఉన్న ఒక వ్యక్తి పాతాళ లోకానికి వెళుతున్నాడట. పాతాళ లోకం అనగా అది ఏదో కంగారు పడిపోకండి. పాతాళ లోకం అనగా వెంటనే నరకం అనే జ్ఞాపకం చేసుకోకండి. ఆ మూడవ ఆకాశంలో పాతాళ లోకం ఎక్కడికి వెళ్ళాడని రాయబడి చూడండి తర్వాత మాట. అట్టి మనిషిని నేను ఎరుగుదును. అతను ఎక్కడ కొనిపోబడ్డాడు? పరదేశులోనికి. అంటే పాతాళ లోకంలో ఏముంది? పాతాళ లోకంలో ఏముంది? పాతాళ లోకం అనగానే మొత్తం అగ్ని కాదండి, అది రెండు భాగాలుగా ఉంది. ఒక భాగం పరదేశం, మరో భాగం వేదనకరమైన స్థలం. ఒక ఇంటిని మనం ఆలోచిస్తే రెండు పోర్షన్లు ఉన్నాయనుకోండి, రెండు పోర్షన్లు ఉన్న ఒక ఇంటిని మీరు జాగ్రత్తగా మనసులో పెట్టుకుంటే, రెండు పోర్షన్లు కలిగిన ఆ ఇల్లుని మీరు పాతాళ లోకంగా ఆలోచించగలిగితే, ఇదిగో ఒక పోర్షన్ ఏమో పరదేశం, మరో పోర్షన్ ఏమో వేదనకరమైన స్థలం. ఇప్పుడు క్రీస్తునందున్న వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడని రాయబడింది? పరదేశు, పరదేశు, పరదేశు. ఆ పరదేశి ఎక్కడుందని రాయబడింది? పాతాళ లోకం, మూడవ లోకం. చాలా మందికి పరదేశం ఎక్కడుందో తెలియదు. ఒక ఆయన అంటున్నాడు, ఇదిగో పరదేశి భూమి మీదే ఉందండి అంటే. రకరకాల బోధలండి. పరదేశి భూమి మీద ఉందా? ఏం మాట్లాడుతున్నారు? ఎందుకు ఉందయ్యా భూమి మీద అంటే అంటున్నాడు, జీవవృక్ష ఫలములు భుజించనిస్తున్నావు అన్నాడు కదా. పరదేశిలో ఉన్న జీవవృక్ష ఫలాలు భుజించనిస్తున్నావు అన్నాడు కదా. జీవవృక్ష ఫలాలు అంటే వాక్యం. వాక్యం భూమి మీదే ఉంది కనుక పరదేశి కూడా ఎక్కడుంది? దేనికి దేనికి ముడిపెట్టాలో కలిపి చెరిపి నానా హంగామా చేసేసారండి. పరదేశ భూమి మీద ఉందన్నాడా? మూడవ లోకంలో ఉందన్నాడు. ఎక్కడుందన్నాడు? పరదేశ ఎక్కడుంది? మూడవ లోకం. ఆ మూడవ లోకం పాతాళ లోకం అయితే, ఆ పాతాళ లోకానికి క్రీస్తునందుండి బ్రతికిన వారంతా వెళ్ళిపోతున్నారు. అంటే ఈ భూమి మీద తనువు చాలించిన తర్వాత మరణం అనే మార్గం ద్వారా నీతిమంతుడైన వాడు ఎక్కడికి వెళ్ళాలి? పరదేశకు వెళ్ళాలి. పరదేశం అంటే పరలోకం కాదు, పరదేశం అంటే ఇక్కడ లేదు. పరదేశం అనేది పాతాళ లోకంలో ఒక భాగము. మరి అనీతి ముక్తులండి దేవుడి కోసం బ్రతకుండా చచ్చిపోయిన వాళ్ళు, వాళ్ళ పరిస్థితి ఏమిటి అనుకుంటున్నారా? వాళ్ళు కూడా పాతాళానికి వెళ్ళాలి, కానీ పాతాళ లోకంలో పరదేశికి వెళ్ళడానికి వీలు లేదు. వేదనకరమైన స్థలంలోనికి ప్రవేశించాలి. అందుకే మనం యేసుక్రీస్తు చెప్పినటువంటి ఒక మంచి ఉదాహరణ, అది ఉదాహరణ కానీ కట్టుకథ కాదు, ఉదాహరణే కానీ కట్టుకథ కాదు. ఉదాహరణ అయినంత మాత్రం కథ అవుతుందా? యథార్థ గాథది, ఒక జరిగిన సంఘటన అది. లోకసువార్త, లోకసువార్త 16వ అధ్యాయం, లోకసువార్త 16వ అధ్యాయం 21 చూడండి.
22 చూద్దాం, 2 నుంచి. ఇరవై రెండు నుంచి లుకా సువార్త 16:22 నుంచి లాజరు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆంకురుటకు కొనిపోబడ్డాడు. ఎక్కడికి వెళ్ళాడు అబ్రహాము? అబ్రహాము ఎక్కడున్నాడు? నీతిమంతుడైన ఒక క్రీస్తునందున్న మనిషి ఎక్కడికి వెళ్ళాడో అక్కడే ఉంటాడు అబ్రహాం కూడా, నీతిమంతుడు కదా. అబ్రహాము ఉన్న చోటికి ఇదిగో లాజరు కూడా చేర్చబడ్డాడు. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకుంటూ కొనిపోబడ్డాడు. అంటే ఈ భూమి మీద ఉండగా కురుపులతో, దరిద్రంతో, అనారోగ్యంతో, ఆకలితో, శరీరంలో ఉండి నానా బాధలు పడిన వ్యక్తి మరణం పేరుతో ఆ శరీరాన్ని విడిచిపెట్టాడు. ఏమంటే చాలామంది శరీరాన్ని బట్టి చాలా బాధలు పడతారండి. కానీ రాత్రి మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి, శరీరం అనేది ఖచ్చితంగా ఏదో ఒక రోజు మనం విడిచిపెట్టాలి, విడిచిపెడతాం. మన ప్రయాణంలో ఇది ఒక మజిలి అంతే. ఒకరు 60 ఏళ్లకు, ఒకరు 70 ఏళ్లకు, ఒకరు 80 ఏళ్ళకు, ఒకరు 20 ఏళ్ళకే. యేసుక్రీస్తు 33 ఏళ్ళకే విడిచిపెట్టాల్సి వచ్చింది. మీ శరీరంలో ఉన్న రోగాలైనా, కష్టాలైనా, బాధలైనా ఎప్పటి వరకు తెలుసా? శరీరం ఉన్నంత వరకే. ఈ శరీరాన్ని విడిచిపెట్టగానే ఇందులో ఉన్న రోగాలు ఇందులోనే, ఇందులో ఉన్న బాధలు ఇందులోనే. అది ఆత్మతో రావు, ఆత్మతో రావదు. కానీ ఆత్మ మాత్రం వెళ్ళిపోతుంది. ఎక్కడికో తెలుసా? నీవు ఈ జీవిత కాలంలో బ్రతికిన విధానాన్ని బట్టి వెళ్ళిపోతుంది. ఎక్కడికి? పరదేశి. నీతిమంతుడిగా బ్రతికితే పరదేశి, అనీతిమంతుడిగా బ్రతికితే అదిగో వేదనకరమైన స్థలానికి. ధనవంతుడు లాజర్ నిజంగా ఎంత జ్ఞానం ఉందంటే, ఇందులో దేవుని కోసం బ్రతకడానికి శరీరం ముఖ్యం కాదని నిరూపించిన ఒక మహానుభావుడు అండి లాజర్. ఏమాత్రం ఆరోగ్యం లేదు, ఏమాత్రం కురుపులతో నిండిన కురుపులు, హరికాల నుంచి నడినెత్తి వరకు ఎక్కడ స్థలం లేకుండా నిండిపోయిందట శరీరం అంతా. పచ్చి పుండు కదలేని స్థితి. అలా ఉండి కూడా నీతిమంతుడుగా బ్రతకొచ్చని నిరూపించాడండి. అంటే దేవుడి కోసం బ్రతకడానికి శరీరంలో ఆరోగ్యం ముఖ్యం కదా? కాదండి, శరీరంలో ఆరోగ్యం ముఖ్యం కాదు. ఆరోగ్యం ఉన్నా లేకపోయినా దేవుడి కోసం బ్రతకచ్చు. అలా దేవుడి కోసం బ్రతికితే తక్కువ కాలమే, తక్కువ కాలమే. ధనవంతుడి కంటే తక్కువ కాలమే బ్రతికాడు. కాకిల కలకాలం బ్రతికితే ఏం ప్రయోజనం అండి? హంసల కొద్ది కాలం చాలండి. తక్కువ కాలమే బ్రతికాడు. అది అతను అదృష్టం. అంటే శరీరాన్ని విడిచిపెట్టాడు, అబ్రహాం రూమ్కి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత చనిపోయాడు చూడండి, తర్వాత చనిపోయాడు ఎవరు? ఆ శరీరంలో మంచి ఆరోగ్యం, యోగా చేస్తాడు, మంచి గింజలు తింటాడు, టైంకి ఆరోగ్యాన్ని పాటిస్తాడు, మంచి మందులు వాడతాడు. ఆరోగ్యం ఉంది కనుక కొన్నాళ్ళు బ్రతికాడు. ఎంత ఆరోగ్యం ఉన్నా, ఎంత డబ్బు ఉన్నా, ఎంత యోగా చేసినా, ఏమన్నా ఎంత ఎక్సర్సైజ్ చేసినా, ఎంత మంచి ట్రీట్మెంట్ తీసుకున్నా, ఎంత మంచి ఫుడ్ తిన్నా, చావు అనేది ఎవరికైనా ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. కాకపోతే లేట్ అవుతుంది. ఆరోగ్యం లేనివాడు ఒక అడుగు ముందెళ్తాడు, ఆరోగ్యం ఉన్నవాడు తర్వాత ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. వెళ్ళిపోయాడు. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడ్డాడు. అప్పుడు అతడు దయ్యమై తన ప్యాలెస్ చుట్టూ తిరిగాడా? దయ్యమై ప్యాలెస్ చుట్టూ తిరిగాడా? లేదండి. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు, బాధపడుచు కనులెత్తి చూస్తే దూరంగా ఎవరు కనపడుతున్నారట? పాతాళ లోకానికి వెళ్ళిపోయిన వాడు కనులెత్తి చూస్తే దూరంగా ఎవరు కనపడుతున్నారు? భూమి మీద కాదు, అది పాతాళ లోకానికి వెళ్ళాడు. పాతాళ లోకానికి వెళ్ళి కనులెత్తి చూస్తే ఎవరు కనపడుతున్నారు? అబ్రహాం రొమ్మున ఆనుకున్న లాజరు. అంటే అబ్రహాం అక్కడే ఉన్నాడా? ఉన్నాడు. లాజరు అక్కడే ఉన్నాడా? ఉన్నాడు. వాళ్ళు కనిపిస్తున్నారు ఏంటి అంటే వాళ్ళు పరదేశిలో ఉన్నారు. ఆ పరదేశి పాతాళ లోకంలో ఉంది. అదే స్థలంలో ఇతను బాధపడుతున్నాడంటే అదే పాతాళ లోకంలో వేదనకరమైన స్థలం ఉంది. ఏమండి, మనిషి మరణించిన తర్వాత చేరవలసిన లోకం అది. చేరిపోతున్న రెండు స్థలాలు అదే మన గమ్యం. అదే చివ, అదే మనం మరణించిన తర్వాత వెళ్ళవలసిన మార్గ గమ్యం. అంతేకాని మధ్యలో తిరిగి భూమి మీదకు రావడానికి లేదంటే. అలా చేరిపోయిన తర్వాత అలాగే శాశ్వతంగా ఉంటామా అని మీరు ఆలోచించిన అవసరం లేదండి. శాశ్వతంగా ఉండవండి, కొంతకాలం ఉంటాం.
ఎప్పటి వరకు తెలుసా? ఎప్పటి వరకు తెలుసా? యేసు మరలా ఈ భూమి మీదకి వచ్చేంత వరకు. ఏంటండి నీతిమంతులు అందరినీ ఇదిగో పాతాళ లోకంలో పరదేశ అనే ఒక ప్రాంతానికి పంపిస్తున్నారు, అక్కడ నెమ్మది పొందుతున్నారు, విశ్రాంతి తీసుకుంటున్నారు అంటున్నారు. మరి దేవుడు వాగ్దానం చేసిన పరలోకం సంగతి ఏంటి? నేనుండే స్థలంలో మిమ్మల్ని ఉంచుతానని యేసుక్రీస్తు మాట్లాడిన మాట సంగతి ఏమిటని ఆలోచిస్తున్నారు? వెళతామండి, కానీ ఇప్పుడు కాదు, ఇప్పుడు కాదు, పరలోకానికి వెళ్ళేది. అందరూ పాతాళ లోకంలో, పాతాళ లోకంలో నెమ్మది పొందే స్థలమైన పరదేశంలో ఉంటున్నారు. ఇది తెలియక చాలామంది చచ్చిపోగానే పలానా ఆయన స్వర్గస్థులయ్యేది. మరి బొత్తిగా రాజకీయాల్లో గుండు రాజకీయాల్లో తిరిగినోడు కూడా సాగుని ఎవరేస్తారు? స్వర్గీయ బొత్తిగా ఈ పని మానినోడు కోసమే ఉంది అక్కడ పరలోకం. ఎంతో మందిని చంపి ఎన్నో ఎన్నో ప్రాణాలు ఉసురు తీసుకొని ఎందరో సర్వనాశనంగా ఏమని చూశారు? ఈరోజు గుండు రాజకీయాలు, స్వార్థ రాజకీయాలు, రాష్ట్రం అగ్నిగుండం అయిపోయిందండి. ఎవడి స్వార్థం వాడిదే? సమైక్యం 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 అనే పార్టీలు ఒక్కళ్ళు సమైక్యం లేదు, మీరు గమనించలేదు. రెండు ఎవరి టెంట్ వాళ్ళది, ఎవరి చెండా వాళ్ళది, మాట సమైక్యం. మరి చేతలేకి తెలంగాణ వాళ్ళు ప్రశ్నిస్తే ఏమవుతారు వీళ్ళంతా? పాపం వాళ్ళకి అంత తెలియలేనట్టుంది. మీరే కలిసి లేనప్పుడు సమైక్యం ఉందని, మీరే కలిగినప్పుడు మేమెందుకు కలవాలని వాళ్ళు అడిగితే ఏంటి పరిస్థితి? ఇలాంటి చెత్తనే స్వార్థం కోసం భయంకరమైన పరిస్థితులు నడిపించారు. ఇలాంటి వాళ్ళు చచ్చిపోగానే స్వర్గీయ లేదంటే మనం కూడా అంతే కదా. ప్రభు నన్ను నిద్రించిన రాస్తాం, రెస్ట్ ఇన్ పీస్ అని రాస్తాం, పరలోకానికి వెళ్ళిపోయాడు. ఒక ఆవిడ అడిగిందంట, అయ్య గారు మా ఆయన చాలా తిరుగు ఉందో చచ్చిపోయాడు కదా, ఏంటి పరిస్థితి అంటే, అమ్మ ఈ రాత్రి అడుగుతాను రేపు పొద్దున చెప్తాను దేవుడిని అని చెప్తాను అన్నట. తెల్లారొచ్చాడు, ఏం పర్వాలేదమ్మా, పరలోకంలో మీ ఆయన పూల తోటలో పూల చెట్లకు నీళ్ళ పోస్తున్నాడు. ఆహా, పరలోకంలో పూల చెట్లు, ఆ పూల చెట్లకి ఏం చేస్తున్నాడు ఇలా ఆయన? అక్కడికి వెళ్ళిన తోటమాలేనా? అయ్యో, నా సింహాసనం మీద కూర్చోబెడతానన్నావు ప్రభువా, అక్కడికి వెళ్ళి బొత్తిగా నాకు తోటమాలి పనిచ్చావా? ఏడు బుర్రబుద్ధుడు, అక్కడ పూలు పూల చెట్లు నీళ్ళు పోసే కారణం మనకెందుకండి? దేవతలు లేరా అక్కడ పూల చెట్ల? పూలు ఎవరు పెట్టుకోవాలి అక్కడ? పూలు ఎవరు పెట్టుకోవాలి? పోనీ అక్కడ ఆత్మలు పెట్టుకుంటాయండి. పోనీ ఆడవాళ్ళు పెట్టుకోవడానికి ఆడవాళ్ళకి శరీరాలు ఉండవు తెలుసండి. అక్కడికి వెళితే ఏముంటాయి? ఆడ మగ తేడా ఏమి ఏముండదు. బొత్తిగా జ్ఞానం లేనుండు మరణించగానే మనిషి పరలోకానికి వెళ్ళలేడండి. అప్పుడే యేసు రెండవసారి రావాలి. వచ్చినప్పుడు ఎలా ఉంటుందో పరదేశులోనూ, అలాగే ఇదిగో వేదనకరమైన స్థలంలో ఉన్న ఆత్మలు ఎలాంటి మార్పులకు లోనవుతాయో యేసుక్రీస్తు ఒక అద్భుతమైన సంగతి చెప్పాడండి. యోహాను సువార్త, యోహాను సువార్త 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయం 28వ వచనం నుంచి, యోహాను సువార్త 5వ అధ్యాయం 28 నుంచి, మరణించిన వారంతా నీతిమంతులైతే పరదేశంలో, మరణించిన వారిలో అనీతిమంతులైతే వేదనకరమైన స్థలంలో ఉంటున్నప్పుడు యేసు వచ్చిన తర్వాత ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయో చెబుతున్నాడు ఆయన. దీనికి ఆశ్చర్యపడకండి. ఒక కాలం వచ్చుతున్నది, ఒక టైం వస్తుంది, ఆ టైంలో ఆ సమయంలో ఒక సమయం వస్తుంది, ఆ సమయమున ఆ కాలమున సమాధుల్లో ఉన్న వారందరూ అందరూ 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 అంటే మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అందరూ. సినిమా కాదండి, సినిమా కథ కాదండి, జరగబోయేది. యేసు మాటలు చూసి ఎన్నో సినిమాలు తీసుకున్నారు హాలీవుడ్ వాళ్ళు. బైబిలే కదండి వాళ్ళు, బైబిల్ చూసి రకరకాల కథలతో సినిమాలు తీశారు. ఆ సినిమాలు చూసి ఇవన్నీ కూడా కట్టుకథలు అనుకుంటున్నాం మనం, కాదండి. యథార్థంగా యేసు వచ్చిన దిన జరగబోయేది. సమాధులు పగిలిపోతాయి, సమాధుల్లో ఉన్న వారంతా బయటకు వచ్చేస్తారు. సమాధుల్లో ఉన్న వాళ్ళంతా, సమాధుల్లో ఉన్నవాడు బయటకు వస్తారా? ఏ ఎందుకు సమాధుల్లో నుంచి రావాలి? మరణించిన మనిషి ఆత్మగా పరదేశికి పాతాళానికి వెళ్ళినప్పుడు శరీరాలన్నీ వదిలేశారు కదా. వాళ్ళు ఒకవేళ రావాలంటే నేరుగా రావచ్చు, కానీ యేసు ప్రభు ఎక్కడి నుంచి రావాలంటున్నాడు?
సమాధుల్లో నుంచి ఎందుకు రావాలి? సమాధుల్లో నుంచి ఎందుకు రావాలి? ఎందుకు సమాధుల్లో నుంచి రావాలంటే వారు విడిచిన శరీరాలు అవే సమాధిలో ఉన్నాయి కనుక. అంటే అర్థమేంటో తెలుసా? యేసు రెండవసారి వచ్చినప్పుడు ఆయన శబ్దము వలన, ఆయన నోటి మాట వలన పరదేశంలో ఉన్న నీతిమంతుల ఆత్మలు భూమి మీదకి వచ్చి సమాధుల్లో ఉన్న వాళ్ళ శరీరాలను మళ్ళీ ధరించుకొని భూమి మీద నిలబడతాయి. అలాగే వేదకాలైన స్థలంలో మండిపోతున్న ఆత్మలు కూడా ఆ స్థలాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి సమాధుల్లో తమ ఆకారాలను తిరిగి మరలా ధరించుకొని నిలబడతారు. నిజమా? నిజం, ఖచ్చితంగా నిజం. యేసు చెబుతున్న వాస్తవం అంటే ఎన్నోసార్లు చెప్పాడు. అంటే ఒకసారి ఈ భూమి మీద మరణించి పాతాళానికి వెళ్ళిపోయిన ఆత్మలు తిరిగి భూమి మీదకి వచ్చి బ్రతకడమా? అవును. తిరిగి దయ్యంగా భూమి మీదకు రావు, తిరిగి మరో జన్మనత్వం. కానీ యేసు వచ్చిన దినాన తిరిగి బ్రతుకుతాయి. దాన్ని పునరుత్థానం అన్నాడు యేసుక్రీస్తు. పునరుత్థానం, చచ్చిపోయిన తర్వాత బ్రతకడం, చావు తర్వాత తిరిగి బ్రతకడం, తిరిగి పుట్టడం కాదు, తిరిగి బ్రతకడం. పుట్టడం లేదు, తిరిగి పుట్టడం లేదు, తిరిగి బ్రతకటం ఉంది. దాన్ని పునరుత్థానం, తిరిగి లేచి నిలబడ్డాడు. అది కూడా సమాధుల్లో నుంచి. అంటే మరణించిన వారు లేస్తారా? లేస్తారు. మరణించిన మనుషులు లేస్తారు? లేస్తారు. యోహాను సువార్త 10వ అధ్యాయం 12వ అధ్యాయం క్షమించండి 24వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనం. గోధుమ గింజ మనుషులకు మరణం తర్వాత తిరిగి బ్రతికే అవకాశం ఉందని 5వ అధ్యాయం నుండి చెబుతున్న యేసుక్రీస్తు మనుషులకు అర్థం కావడానికి ఒక చక్కటి ఉదాహరణతో చెబుతుంది. చూడండి, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల, అంటే ఒక గింజను మనం భూమిలో వేస్తే మొదట ఏమైపోతుందని? చచ్చిపోతుందంటే. వారి కాలం వారి ప్రాంతంలో వాళ్ళు వాడేవి గోధుమ గింజలు. మరి మన ప్రాంతంలో వాడేవి వరి గింజలు. వరి అది ఏ గింజ అయినా కానివ్వండి, గోధుమ గింజ కావచ్చు, వరి గింజ కావచ్చు, ఏ గింజ అయినా కావచ్చు, భూమిలో వేసామంటే అది మరణించింది, దాని ఆకారాన్ని అది కోల్పోయింది. అలా మరణించిన తర్వాత తిరిగి మరలా అది మొలక ప్రారంభిస్తుంది, బ్రతకడం ప్రారంభిస్తుంది. ఇది కాదని ఎప్పుడు మరలేరండి. మరణించిన తర్వాత తిరిగి బ్రతుకుతామనడానికి ఒక చక్కటి ఉదాహరణగా యేసుక్రీస్తు మాట చెబుతున్నాడు. గోధుమ గింజ భూమిలో పడి చావకపోతే అది ఒంటిగానే ఉంటుంది, అది చచ్చే విస్తారంగా ఫలిస్తుంది. చస్తే విస్తారంగా ఫలిస్తుంది, చస్తే విస్తారంగా ఫలిస్తుంది. చావు తర్వాత విస్తారమైనది ఉందా? చావు తర్వాత విస్తారమైనది ఉందా? అవునండి. చావు తర్వాత విస్తారమైన జీవితం ఉందండి. చావు తర్వాత విత్తనానికి జీవితం ఉంటే దేవుని పిల్లలమైన మనకు మరో జీవితం లేదని ఎలాగండి అనుకోగలరు? ఎందుకండి నమ్మలేదు? దేవుని మాటలలో వాస్తవాలను మనం అర్థం చేసుకోవడానికి ప్రకృతిలో కూడా దేవుడు ఒక మంచి ఉదాహరణలు పెట్టాడు, ప్రకృతిలో ఆధారాలు పెట్టాడు. చూడు విత్తనాన్ని, చచ్చిపోయిందో లేదో ఆలోచించు. భూమిలో పడిన తర్వాత మళ్ళీ బ్రతికిందో లేదో ఆలోచించు. విత్తనమే బ్రతుకుతున్నప్పుడు మీరు బ్రతకరా? మీరు బ్రతకరా? మీరు బ్రతకరా? బ్రతికి తీరాలి. బ్రతుకుతాం. ఇదే మాటను అపోస్తలుడైన పౌలు కూడా చెబుతున్నాడండి. ఇదే మాటను కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 35 నుంచి. కొరింథీ పత్రిక, మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 35 నుంచి. అయితే మృతులు ఎలాగలేదురు? అయితే మృతులు ఎలాగలేదురు? వారెట్టి శరీరంతో ఒత్తురు అని ఒకడు అడుగుతున్నట్టు. చచ్చిపోయిన గింజను చూపించి అది బ్రతుకుతుంది, దానివల్ల నీవు బ్రతుకుతున్నావు అని యేసుక్రీస్తు చెప్పాడు. ఆయన చెప్పిన దానిని బట్టి పౌలు కూడా ఇదిగో గింజ బ్రతికినట్టుగా నువ్వు బ్రతుకుతావని చెప్పాడు. కానీ ఒకడు అడుగుతాడట అవివేకి, అంటే ఒక మాటతో చెబితే అర్థం చేసుకోదా ఈ లోకం లేదు, గోధుమ గింజను చూపించినా అర్థం చేసుకోదా ఈ లోకం లేదు. అందుకే అలాంటి వాళ్ళని ఏమంటారంటే అవివేకులు. లోకంలో ఉన్న వాళ్ళంతా వివేకం లేని వాళ్ళండి. వివేకమే ఉంటే తమ జీవితాలు
ప్రయాణం అన్న సంగతి గమనించి రాబోయే కాలంలో ఏ స్థానానికి చేరుకోవాలని గమ్యస్థానం కోసం ఆలోచించేవాళ్ళం. కానీ మనుషులకు వివేకం లేదు, అందుకే మనుషులు అవివేకులు అన్నాడు. అలా అవివేకిగా ఉన్న మనిషిని చూసి పౌలు అంటున్నాడు, ఓ అవివేకి, నీవు విత్తున్నది అనగా ఏ గింజైనా, నీవు విత్తున్నది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా, నీవు విత్తున్నది చచ్చితేనే కానీ బ్రతికింపబడదు కదా. ఓకేనయ్యా బ్రతికింపబడుతుంది, కానీ చచ్చిపోయిన మనిషి ఎలా వస్తాడు, ఎలా వస్తాడనే అనుమానం ఎందుకు కలిగిందో తెలుసా? ఇదిగో చూస్తున్నారు కదా, మనిషి మరణించగానే సమాధిలో పెడతాం. సమాధిలో పెట్టిన తర్వాత ఏమైపోతుంది ఆక, ఏమైపోతుందండి ఆక, కనిపించకుండా పోతుంది. అది అందరికీ తెలుసు, ఈ ఆకారం కనిపించదు. మట్టిలో పెట్టిన తర్వాత ఈ అందమైన శిరోజాలు ఎలా ఉండవు, నువ్వు రంగేసుకున్నా రంగేసుకోకపోయినా అవి కనిపించవు. ఈ అందమైన చర్మం ఓ బ్రతికొండగానే ఫెయిర్ అండ్ లవ్లీ, ఫెయిర్ ఎవరు, ఇంకా మట్టిలో పెట్టిన తర్వాత ఏ ఫెయిర్ అండ్ లవ్లీ రాస్తే మళ్ళీ నీకు నిగారింపు వస్తుంది, లేదు. ఏదో పంటి పంటి పేరుతో పన్ను పేరుతో మొక్కజొన్న గింజల్లో 32 ఉంటాయి. ఎన్ని రకాల పేస్టులు, కొన్ని వేల రకాల పేస్టులు ప్రపంచం అంతట. సమాధిలో పెట్టబడిన తర్వాత ఏది శవం పళ్ళకు పేస్ట్ రాసి తెల్లగా చేసి ఉందాం, శవం పళ్ళకు ఎంత పేస్ట్ రాసినా తెల్లగా భోజనం. మట్టిలో పెట్టబడిన తర్వాత నెమ్మదిగా అవన్నీ జీవం కోల్పోయినవి కనుక, జీవం లేనివి కనుక నెమ్మదిగా మట్టిలోనికి వెళ్ళిపోతాయి, కలిసిపోతాయి, చర్మం కనపడదు. మెత్త మెత్తగా ఉన్న ఎముకలు మృదులాస్తి అంటాం మనం, ఇవి కనపడవు, ముక్కు కనపడదు, గొంతు కనపడదు, చర్మం కనపడదు, మాంసం కనపడదు. కొన్ని నెలల తర్వాత కేవలం ఎముకలు కనిపిస్తాయి. ఆ ఎముకలను కూడా ఏ నక్కలు ఏ జంతువులు బయటికి తీయకుండా అలా ఉంచితే కొన్ని సంవత్సరాల తరబడి అలాగే ఉంటే ఆ తర్వాత ఎముకలు కూడా కనపడవు. కారణం ఏంటి? అవన్నీ మట్టిలో కలిసిపోతున్నాయి. ఇప్పుడు ప్రపంచానికి అక్కడే అనుమానం వచ్చింది, అక్కడే అనుమానం వచ్చింది. ఏదో చనిపోయిన తర్వాత బ్రతుకుందని చెప్పి ఆయన ఏదో 3 రోజులకు లేచాడు యేసుప్రభు. గింజ ఏమో బ్రతుకుతుంది అంటున్నాడు. గింజ బ్రతుకుతుందంటే ఒక ఆలోచన నమ్మబుద్ధి అవుతుంది, ఆయన లేచాడన్న ఒక ఆలోచన నమ్మబుద్ధి అవుతుంది. ఎందుకంటే ఆయన ఎన్ని రోజులకు లేచాడు? 3 రోజులకి. 3 రోజులకి శవం ఉందా కనిపించకుండా పోయిందా? శవం ఉంది కనీసం, పోయి ఉన్న శవంలోనికి వచ్చాడంటే అదొక అర్థం ఉంది. గింజ అంటే భూమిలో పెట్టాము, అది ఆకారం చచ్చిపోయింది అని, ఆకారం ఉంది, ఆకారంలో నుంచి మొక్క వస్తుంది, అది కూడా నమ్మచ్చు. కానీ పెట్టబడిన సమాధిలో పెట్టబడిన ఈ శరీరాలు యేసుక్రీస్తు వచ్చిన తర్వాత లేస్తారని చెబుతున్నావు, అప్పటికి అసలు ఏముండదు కదా, మొత్తం మట్టి అయిపోతుంది కదా, మట్టిలోకి వెళ్ళిపోతుంది కదా. ఏమి ఎముకలేమి, చర్మమే, మాంసమేమి, కళ్ళేమి, ముక్కేమి, చెవులేమి, అసలు ఏమి లేదు. యేసుక్రీస్తు వచ్చేటప్పటికి సమాధిని తొలితే ఏముండదు. అలాంటిది నువ్వు మళ్ళీ లేస్తారంటున్నావు, అది కూడా శరీరంతో వస్తారంటున్నావు. ఎలాంటి శరీరంతో వస్తారు? ఏంటో శరీరం అంతా మట్టి అయిపోయింది. ఏమన్నా మీకు కూడా అనుమానం వస్తుంది కదా, ప్రేమని దేవుని పిల్లలారా, ఇక్కడ ప్రపంచానికి తెలియని ఒక నిజం ఉందంటే మన శరీరము లేకుండా పోతుందని మనం భావిస్తున్నామే, ముందుగా ఆ శరీరం గురించి మనకు ఒక నిజం తెలియాలి. ఈ శరీరం కణాలతో నిర్మించబడింది, తయారు చేయబడింది, కణాలతో తయారు చేయబడింది. ఇలా చెబితే మీకు అర్థం కాదేమో, ఒక గోడ, మీ చర్చి గోడ మీరు కట్టుకున్నారు, అంత పెద్ద గోడ, 12 అడుగుల ఎత్తు, 40 అడుగుల పొడవు, ఇంత పెద్ద గోడ ఎలా వచ్చిందో తెలుసా? అందులో 2-3 అంగుళాల వెడల్పు, 8 అంగుళాల పొడవుతో ఇటుక, ఇటుకలు అలాంటివి, ఇటుకలో కొన్ని వేల ఇటుకలు, ఒక్కొక్క ఇటుక ఒక్కొక్క ఇటుక ఒక్కొక్క ఇటుక జాగ్రత్తగా పేరిస్తే అదిగో 40 అడుగుల పొడవు, 20 అడుగుల ఎత్తు గోడ. కొన్ని పేరు ఆ గోడలో ఉన్న ఇటుకలు ఎలాంటివో, ఇటుకలు పెట్టి ఆ గోడ ఎలా నిర్మాణం అయ్యిందో, మన శరీరం కూడా కణాలతో నిర్మితమైంది. అంటే మన శరీరాన్ని ఒక గోడగా ఆలోచిస్తే ఈ శరీరం అనే గోడలో పెట్టిన ఆ ఇటుకలు ఏంటో తెలుసా?
కణాలు ఇటుకలు లాంటివి అన్నమాట. అయితే మన శరీరంలో ఉన్న ఈ కణాలు ఇటుకలంత పెద్ద మాత్రం కాదు, కంటికి కనిపించనంత చిన్నవి, కంటికి కనిపించనంత చిన్నవి, కంటికి కనిపించనంత. చదువుకున్న వాళ్ళకి తెలుసు, ఒక పెన్సిల్ ముక్కు దాని ఆ చివర సన్నగా చెక్కిన తర్వాత దానిలో ఒక 100,000 భాగాలుగా మనం కోయగలిగితే, 100,000 భాగాలుగా కోయగలిగితే ఆ ఒక్క భాగం ఎంత చిన్నగా ఉంటుందో అదండి కణం. కనిపిస్తుంది? అసలు కనిపించదండి, కణం కూడా కనిపించదు, కణం కూడా కనిపించదు, ఈ కంటి కనిపించదు, కానీ ఎలక్ట్రికల్ మైక్రోస్కోప్ కనిపిస్తుంది. పిల్లరా, కణాలు ఒకనాడు తల్లి గర్భంలో దేవుడు కణాలన్నింటినీ ఒక చోట చేర్చి, ఇటుకలన్నింటినీ ఒక చోట చేరిస్తే గోడ ఎలా అయిందో, ఈ కోట్ల కణాలను దేవుడు తల్లి గర్భంలో ఒక చోట చేరిస్తే ఈ ఆకారం వచ్చింది. ఇలా కణాలతో కట్టబడిన ఈ ఆకారం మట్టిలో పెట్టగానే మళ్ళీ విడిపోవటం ప్రారంభిస్తుంది. ఇటుకలతో గోడ కట్టాం, పడగొడితే ఆ ఇటుకలన్నీ మళ్ళీ ఏమైపోతాయి, బయటకు వచ్చేస్తాయి. అలాగే ఈ శరీరాన్ని మట్టిలో పెట్టగానే కణాలన్నీ విడిపోవటం ప్రారంభిస్తాయి, ముక్కలు ముక్కలుగా విడిపోవడం ప్రారంభిస్తాయి. ఎన్ని ముక్కలుగా విడిపోతాయంటే ఇదిగో చివరికి కణాలుగా విడిపోతాయి, అంటే కంటికి కనిపించనంత చిన్నగా విడిపోతాయి. విడిపోవడం వలన అవి మట్టిలో కలిసిపోవడం వలన నీ కంటికి కనపడవు. మనం ఏమనుకుంటున్నాం, అసలు లేవనుకుంటున్నాం, లేకుండా పోలేదు. కంటికి కనిపించనంత చిన్న అణువులుగా, చిన్న కణాలుగా విడిపోయి అదిగో ఆ మట్టిలోనే కలిసిపోయి ఉన్నాయి. ఉన్నాయా? అక్కడే ఉన్నాయి. మరి కనపడవు, కనపడవు. ఎందుకు కనపడవు అంటే నీ కంటికి కనిపించనంత చిన్న ముక్కలుగా, చిన్న కణాలుగా విడిపోయాయి గనక. రోజు కూరన్నం తిన్న తర్వాత వెంటనే గడ్డ పెరుగు వేసుకొని తింటాం, పెరుగు. దీన్ని మీరు ఎప్పుడైనా గమనించారా? ఈ పెరుగునిసారి మీరు ఏం చేస్తారంటే చిన్న ముక్క తీసుకొని ఒక చిన్న స్లైడ్ మీద వేసి, స్లైడ్ అంటే మన రక్త పరీక్ష కేంద్రం తెలుసు కదండి, రక్త పరీక్ష కేంద్రానికి వెళితే చిన్న గాజు ముక్క మీద రక్తపు చుక్క వేసి ఆ మైక్రోస్కోప్లో పెట్టి చూస్తూ ఉంటాడు. అదనమాట గాజు ముక్క. చిన్న పెరుగు ముక్కను తీసి గాజు ముక్క మీద వేసి మైక్రోస్కోప్లో పెట్టి చూడండి, ఏముంటాయనుకుంటున్నారు? వెలవెలలాడుతున్న పురుగులు ఉంటాయి. దేనిలో? మనం తినే పెరుగులో. నిజమా? నిజంగా నిజం. కంగారు పడకండి, అవి మంచి సూక్ష్మజీవులే. సూక్ష్మజీవులు అంటారు వాటిని, మేలు చేసే సూక్ష్మజీవులు అంటారు వాటిని. అవి మంచివే ఉండాలి. మరి మనం తినేటప్పుడు ఎందుకు కనిపించలేదండి? కనిపించవు, ఎందుకంటే కంటికి కనిపించనంత చిన్నది. మరి ఎప్పుడు కనిపించాయి? ఎలక్ట్రికల్ మైక్రోస్కోప్లో పెడితే తప్ప కనిపించలేదు. ఈ పెరుగులో నిక్షిప్తమై ఉన్న మంచి సూక్ష్మజీవులు ఎలాగో కంటికి కనపడవో, మట్టిలో కలిసిపోయిన నీ శరీరం కూడా అలాగే కంటికి కనిపించదు. మట్టిలో కలిసిపోయి మట్టిలో అలా ఉంటుందని కణాలన్నీ అక్కడే ఉంటాయి. యేసుక్రీస్తు వచ్చి ఒకనాడు లాజరు సమాధి దగ్గర నిలబడి, లాజరు బయటికి రాగానే ఎలాగో పరదేశికు వెళ్ళిన ఆత్మ తిరిగి మరల ఆ శవంలోకి ప్రవేశించి ఎలా బయటకు వచ్చిందో మీ అందరికీ జ్ఞాపకం ఉంది కదా. మరే మార్తల తమ్ముడు సహోదరుడు లాజరు చనిపోయిన తర్వాత 4 రోజులు సమాధిలో ఉంచారు. 4 రోజులు ఆయన కావాలనే ఉన్నాడు. 4 రోజులు అప్పటికి ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? పరదేశికి వెళ్ళిపోవాలి. సమాధి ముందు నిలబడి లాజరు బయటికి రా అన్నాడు. ఈ మాట ఎక్కడకు వెళ్ళిందో తెలుసా? భూమి మీద సమాధి దగ్గర పలికిన ఈ మాట, యేసు మాట పరదేశిలోనికి వెళ్ళింది. అక్కడ మామూలుగా ఉండదండి, ఏదో మనం ఇక్కడ చిన్నగా గ్రౌండ్లో 4 బాక్సులు పెట్టుకున్నాం, ఇక్కడ మైకుతో మాట్లాడితే మీ బాక్సులో వస్తుంది. చూసారు ఎంత సిస్టమ్? మనకే ఇంత సిస్టమ్ ఉన్నప్పుడు దేవుడికి ఇంకెంత సిస్టమ్ ఉండాలి? ఆయన ఇక్కడ ప్రకృతిలో మాట్లాడితే అక్కడ లౌడ్ స్పీకర్ పెట్టి ఉంటుంది. ఎక్కడ? పరదేశిలో. రాగానే ఆత్మ వచ్చేసింది, సమాధిలో ఉన్న శవంలోనికి ప్రవేశించింది, తిరిగి వర్ల సమాధిలో నుంచి బయటికి వచ్చింది. రెండవసారి భూమి మీదకు వచ్చినప్పుడు యేసుక్రీస్తు కూడా అంతే, సమాధుల యొద్దకు వచ్చి ఒక్కొక్కరిని పేరు పెట్టి రండి అని ఒక మాట అనగానే ఆయన మాట శక్తికి మట్టిలో ఉన్న మన శరీర సంబంధమైన కణ
కణాలన్నీ కలిసిపోయి మళ్ళీ ఆకారం చేస్తుంది, మళ్ళీ ఆకారం చేస్తుంది. అయితే అప్పుడు వచ్చే ఆ ఆకారం ఇప్పుడున్న ఆకారం లాంటిది కాదు. ఈ శరీరం మార్పు చెందుతుంది, మహిమగల శరీరంగా మారుతుంది, అక్షయమైన శరీరంగా మారుతుంది. మీకు అర్థమవుతుందా? ఈ శరీరమే వస్తుంది, కానీ ఇది మారి వస్తుంది, ఇది మార్చబడి వస్తుంది, ఇది మార్పు చెంది వస్తుంది. అదే కొరింథీ పత్రికలో పౌలు చెబుతున్నాడు. చూడండి అన్నమాట, మొదటి కొరింథీ 15:38 నుంచి. మొదటి కొరింథీ 42 మృతుల పునరుద్ధానము అలాగే శరీరం క్షయమైనదిగా వ్యక్తపడి, క్షయమైనది అంటే నాశనం అయిపోయింది. ఏమంటే ఇప్పుడు మనం ధరించుకునే శరీరం నాశనం అయిపోయింది, కానీ యేసుక్రీస్తు రెండవసారి వచ్చినప్పుడు నాశనమైపోయేదిగా ఒకనాడు మట్టిలోనికి వెళ్ళి మీ శరీరం యేసు మాట వలన అక్షయమైనదిగా అంటే నాశనము లేనిదిగా లేపబడును. ఇప్పుడు గణహీనమైనదిగా ఉన్న ఈ మట్టి శరీరం గణహీనమైనదిగా మట్టిలోనికి వెత్తబడి మహిమగలదిగా లేపబడును. బలహీనమైనదిగా మట్టిలోనికి పెట్టబడిన ఈ శరీరం బలమైనదిగా లేపబడుతుంది. చూసారా? అంటే మార్పు చెందుతుంది. మరి అప్పుడు స్త్రీ పురుష ఆ భేదాలు ఉండవు. అప్పుడు ఆ శరీరం ఎలా ఉంటుందో చెప్పలేం, మనం ఊహించలేం, మనకు తెలియదు అది. మనం ఏదైనా ఊహించాలంటే ముందు ఏదైనా కళ్ళతో చూసిన దాన్నే ఊహించగలం. అసలు కళ్ళతో చూడని దాన్ని, ఎప్పుడు ఆలోచించిన దాని గురించి ఊహ అనేది మనకు రాదండి. మరణించిన తర్వాత యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఇదిగో సమాధుల్లో నుంచి లేపే ఆ శరీరం ఎలా ఉంటుందో మనం ఎవరికి చెప్పలేము. ఎలా ఉంటుందో మనం చెప్పలేము, కానీ ఒక్కటి మాత్రం చెప్పగలం. అదేంటో తెలుసా? ఏ రూపంలోనికి కావాలంటే ఆ రూపంలోకి మారుతుంది. యేసుక్రీస్తు అన్నాడు, అమ్మాయి గ్రామంలో ఇద్దరు నడిచి వెళుతున్నప్పుడు వారితో పాటు నడిచాడు, పక్కనే ఉన్నాడు, గుర్తుపట్టలేదు. అంటే అర్థం ఏంటి? రూపం మారిపోగలదన్నమాట, రూపం మారిపోగలదు. తలుపులు వేసి ఉన్నాయి, శిష్యులందరూ లోపల ఉన్నారు, అలా లోపలికి వచ్చేసాడు. అంటే దానికి ఉన్న లక్షణం ఏంటి? ఈ తలుపులు ఈ గోడలు దాన్ని బంధించి ఉంచలేవు. చాలా శక్తి కలది. ఆదివారం ఉదయం లేచి మగ్ధలేని మనకి కనిపించాడు. కనిపించేవాడు తెలుసా, నీవు నన్ను మట్టుకోవద్దు, నేను నా తండ్రి దగ్గరికి వెళుతున్నాను అన్నాడు. మళ్ళీ సాయంత్రానికి వచ్చేసాడు, వచ్చేసి నేను తండ్రి దగ్గరికి వెళ్ళి వచ్చేసాను, నన్ను ముట్టుకోండి అంటున్నాడు. ఏమంట? జమ్ము వెళ్ళడానికి నెల రోజులు పడితే యేసుప్రభు పరలోకానికి వెళ్ళడానికి? ఉదయం వెళ్ళాడు, సాయంత్రానికి వచ్చేసాడు. అంటే మార్పు చెందిన ఆ శరీరానికి ఉండే మహాశక్తులు మీరు ఆలోచించండి. మహాశక్తులు రూపాన్ని మార్చుకోగలరు. ఒక చోట నుంచి భూమి మీద నుంచి పరలోకానికి క్షణాల్లో వెళ్ళిపోగలరు. తలుపులు గోడలు ఉన్న వాటిలో నుంచి ప్రవేశించి వెళ్ళిపోగలరు. మహాశక్తి ఎలాగైనా ఉండగలరు. అలాంటి శరీరం యేసుక్రీస్తు రెండవ రాకడలో వస్తుంది. అలాంటి శరీరం రెండవ రాకడలో వస్తుంది. అందరికీ వస్తుందా? అందరికీ వస్తుందా? అందరూ సమాధుల్లో నుంచి లేస్తారు, కానీ అందరికీ మహిమ శరీరం రాదండి. జాగ్రత్తగా మీరు వినాలి, మహిమ శరీరం వేరు, నాశనం లేని శరీరం వేరు, రెండు రకాలు ఉన్నాయి. చనిపోయిన వారుగా, దుర్మార్గులుగా, అనీతిమంతులుగా, పాపాత్ములుగా చనిపోయిన వారు వీళ్ళు లేస్తారు. వీళ్ళకి ఇవ్వబడేది నాశనం లేని శరీరం. అంతవరకే మహిమ పొందే శరీరం రాదు వీళ్ళకి. మహిమ పొందే శరీరం అంటే పరలోకానికి ప్రవేశించే శరీరం, అది నీతిమంతులకు మాత్రమే వస్తుంది. వీళ్ళకి నాశనం లేని శరీరం వస్తుంది. ఈ శరీరంతో తిరిగి ఎక్కడికి వెళ్ళాలో తెలుసా? నిత్యాగ్నిలోనికి వెళ్ళాలి. అంతకు ముందున్నది నిత్యాగ్ని కాదు, కేవలం వేదనకరమైన స్థానం. యేసు రెండవసారి వచ్చినప్పుడు నిత్యాగ్నిలోనికి పంపుతాడు. మత్తయి సువార్త 25 ముగించేస్తాను. మత్తయి సువార్త
25వ అధ్యాయం 38 క్షమించండి 25వ అధ్యాయం మత్తయి సువార్త 25వ అధ్యాయం 34 చదువుదాం ముందు 34 ముందు చదువుదాం అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూసి నా తండ్రి చేత ఆశీర్వదింపబడ్డవారా రండి లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి పరలోకాన్ని స్వతంత్రించుకోండి పంపిస్తున్నానండి నా తండ్రి చేత ఆశీర్వదింపబడ్డవారా దేవుని కోసం బ్రతికే మరణించిన నీతిమంతులు విశ్వాసులైన వారికి యేసు పలుకుతున్న ఆహ్వానం రండి నా తండ్రి మీ కొరకు సిద్ధపరచబడిన ఆ మహాలోకాన్ని స్వతంత్రించుకోండి ఎడమ వైపున మేకలు మేకలుగా పిలువబడుతూ ఉన్నారు వాళ్ళతో ఏమన్నా చూడండి 41 అప్పుడు వాళ్ళతో ఏమన్నా అప్పుడు ఆయన ఎడమ వైపున ఉన్న వారిని చూచి క్షపించబడిన వాళ్ళ అంటే దేవుని కోసం బతకకుండా ఈ లోకమే జీవితం అని ఈ జీవితమే అసలుదైన అసలైందని సుఖాలతో వ్యామోహాలతో ఆస్తులతో అయిన వాళ్ళతో సంబరపడుతూ పండుగలని పప్పాలని ఇదే జీవితం అనుకుని దేవుని కోసం కాక తమ సుఖాల కోసం బ్రతికిన వారు వారే ఆయన అడప్రకున్నారు ఏమంటున్నాడు ఎడమ వైపున ఉన్నవారిని చూసి క్షపించబడిన వాళ్ళ నన్ను విడిచి అపవాదికి వాని దూతలకు సిద్ధపరచబడి నిత్యాగ్నిలోనికి పొండి నిత్యాగ్నిలోనికి పొండి శరీరాలతో తిరిగి మరలా నిత్యాగ్నిలోనికి వెళ్ళిపోవాలి మహిమపరచబడిన శరీరాలతో యేసు వెంట పరలోకానికి వెళ్ళాలి ఇదంటే మనిషికి మరణం ముగింపు కాదండి మరణం తర్వాత ఎంతటి కార్యక్రమం ఉందో చూడండి ఎంతటి కార్యక్రమం మరణంతో వదిలేసిన శరీరాలను తిరిగి తెచ్చుకొని ఆ శరీరాలతో క్షపించబడిన వారు పాతాళానికి నిత్యాగ్నిదానం ఆశీర్వదింపబడిన వారు దేవుని పనిచేసి దేవుని కోసం బ్రతికిన వారు పరలోకానికి ఎంత కార్యక్రమాలు ఉన్నాయండి ఆ పరలోకంలో జీవితం శాశ్వతం ఇంకెక్కడికి ప్రయాణం చేయవలసిన అవసరం లేదు ఇంకే ప్రాంతానికి వెళ్ళవలసిన అవసరం లేదు ఇక నీకు ఏ పరీక్షలు ఉండవు ఇక ఏ కష్టాలు ఉండవు నీ కంటి ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచేస్తాడ చెప్పడం ప్రేమని దేవుని పిల్లలారా ఈ భూమి మీదే కష్టాలు పోవాలనుకుంటున్నారా వద్దండి ఈ భూమి మీద దేవుడి కోసం కష్టపడినా పర్వాలేదండి ఆ తర్వాత శాశ్వత కాలం ఆ కాలాన్ని అనుభవిస్తున్న అసలు భూమి మీద ఉన్న కాలమే గుర్తుకు రాదండి ఇదేంతండి 60-70 ఈ 60-70 ఇంకా గుర్తుపడి అనేకులు దేవుణ్ణి విడిచిపెట్టి సుఖాల మాయలో పడి ఈ భూమి మీద ఏదో ఉందనుకో ఈ భూమి మీద బాధ్యతలు అంటారు ఈ భూమి మీద బంధువులు అంటారు ఈ భూమి మీద తల్లిదండ్రులు అంటారు ఈ భూమి మీద పదవులు అంటారు ఈ భూమి మీద ఆస్తులు అంటారు ఈ భూమి మీద పేరు ప్రతిష్టలు అంటున్నారు కానీ చచ్చిపోతే శాశ్వత నరకం భయంకరమైన అగ్ని ఆ అగ్నిలోనికి వెళ్ళినప్పుడు భూమి మీద నువ్వు సంపాదించిన పేరు ప్రతిష్టలు గుర్తుంటాయా ఆ అగ్నిలో మండిపోతుంటే భూమి మీద నేను పొగిడిన జనులు నీ అభిమానులు నీకు ఉంటారా ఆ నిత్యాగ్నిదండంలో మండిపోతున్నప్పుడు ఏ బంధువులకు మేలు చేసావో ఆ బంధువులు నీకేమైనా మేలు చేస్తారా వద్దండి చిన్న జీవితం కోసం కక్కుర్తి పడి ఆ సుఖాల కోసం కక్కుర్తి పడిన వాడు శాశ్వతమైన అగ్నిలో మండిపోవాలి ఇది మరణం తర్వాత ఉన్నది మనిషికి ఈ మాటలు ఈ ప్రపంచంలో నమ్మిన వాడు ధన్యుడవుతాడు మీరు ఆ నిత్యాగ్నిదండం నుంచి తప్పించుకుంటారు లేదు ఎప్పటి వలె విని వదిలేసేవారుగా ఉన్నారా ఖచ్చితంగా నిత్యాగ్నిదానకు వెళ్ళిపోవాలి ఆలోచించండి ప్రియులారా సహోదరులు మంచి ఆలోచనతో ఒక మంచి కార్యక్రమానికి నాంది పలికారు ఈ 2 దినాల సభలో మీరు విన్న జ్ఞాన సంగతులు ఎప్పటికీ మీ జీవితంలో మర్చిపోకూడదు ఆలోచించండి మంచి నిర్ణయం తీసుకోండి తిరిగి మనలో తండ్రి రమ్మన్న ఆ పరలోకానికి ఎలా వెళ్ళాలి ఆలోచించండి పరలోకం నుంచి భూమి మీదకి వచ్చాం భూమి మీద నుంచి పాతాళానికి వెళ్ళాలి తిరిగి పాతాళం నుంచి మళ్ళీ భూమి మీదకి రావాలి ఈ భూమి మీద నుంచి మళ్ళీ తిరిగి పరలోకం వెళ్ళాలి ఇది మనిషికి దేవుడిచ్చిన ప్రయాణపు దిశ ప్రయాణపు మార్గం చావు తర్వాత వెళ్ళవలసిన గమ్యం ఆలోచించండి